ఈ ఉదయకాల సమయంలో ధ్యానాంశం నిమిత్తం దేవుడు మనతో మాట్లాడే మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం. గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 1 అండ్ లెట్ అస్ రీడ్ వర్స్ 13. 13వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. జకరయాస్, ఫియర్ నాట్, ఫర్ థై ప్రేయర్ ఈజ్ హెర్డ్. నీ ప్రార్థన వినబడింది జకరియా, భయపడకుము. ఆ జకరియా అని ఉన్న చోట మన పేరు రాసుకుందాం ఈ రోజున. మన పేర్లు అక్కడ పెడదాం. భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. యువర్ ప్రేయర్ ఈజ్ హెర్డ్. నీ ప్రార్థన విన్నాను. దేవుడు మాట్లాడుతున్న మాట, తన దూత ద్వారా దేవుడు వర్తమానం పంపించాడు జకరియా అనబడే ఒక యాజకునికి, యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఒక దైవజనునికి. దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు తన దూత ద్వారా. జకరయాస్, ఫియర్ నాట్, ఫర్ యువర్ ప్రేయర్ ఈజ్ హెర్డ్. నీ ప్రార్థనలు విన్నాను, నీ ప్రార్థన వినబడింది. ఇంతకాలంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంతో కాలంగా ఒక విషయం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఒక కొరత నీకుంది, ఒక అవసరత నీకుంది. అవసరత నా సన్నిధికి చాలాసార్లు తీసుకొచ్చావు. కొంచెం ఆలస్యం అవుతున్న కారణాన్ని బట్టి బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, నా ప్రార్థన ఆయన దగ్గరికి చేరడం లేదేమో అని అనుకుంటున్నావేమో. కానీ హీర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ, యువర్ ప్రేయర్ ఈజ్ హెర్డ్. నీ ప్రార్థన వినబడింది. కరెక్ట్గా ఇదే సందిగ్ధంలో, ఇదే ప్రశ్నలతో, ఇదే సందేహాలతో నీవు కూడా ఉన్నావేమో. దావిజునుడా, లేదా వెసిలన్న, బ్రదర్, పాస్టర్ గారు, మేము చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నామండి, ఎందుకో మా ప్రార్థనకు జవాబు రావడం లేదు. ఐ డోంట్ నో వై గాడ్ బికేమ్ సైలెంట్ ఇన్ మై మ్యాటర్. నా పరిస్థితుల్లో, నా యొక్క ఉద్దేశాల్లో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు. నాకెందుకు ఓటమి, నాకెందుకు నిరాశ, నాకే ఎందుకు ఇలా జరగాలి, నన్నే ఎందుకు అందరూ మోసం చేస్తున్నారు, నేనెందుకు వంచింపబడుతున్నాను, శ్రమ పడుతున్నాను, అన్యాయానికి గురవుతున్నాను, ఇబ్బందులు పాలవుతున్నాను, నేను చేయని నేరాలకు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాను, వై షుడ్ ఐ అఫ్లిక్టెడ్, నేను ఎందుకు శ్రమ పడాలి, నా ప్రార్థన ఎందుకు దేవుడు వినడం లేదు అని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. ఎందుకోసమంటే ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ చేరి ఉన్నప్పుడు, తుఫాను మన చుట్టూ రేగిపోతున్నప్పుడు, భయంకర వాతావరణం మన జీవితాల్లో ఉన్నప్పుడు అలాంటి ప్రశ్న మన జీవితాల్లోకి రావచ్చు. బట్ స్టిల్ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన తన వాగ్దానంతో నిన్ను బలపరుస్తున్నారు. అదేనంటే, నీ ప్రార్థన వినబడింది. డోంట్ బి అఫ్రైడ్, డో నాట్ ఫియర్. నీ ప్రార్థన విన్నాను. అనేక సందర్భాల్లో పరిశుద్ధ లేఖనాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవుని బిడ్డలు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుని దగ్గర జవాబు ఉంది. ఈరోజు నీ ప్రార్థన కూడా జవాబు ఉంది. డోంట్ వరీ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. డోంట్ వరీ అబౌట్ ద పెయిన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. దట్స్ అమేజింగ్ న్యూస్. అదొక ఆశీర్వాదకరమైన వార్త. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. జకరయాస్ మరియు ఎలిజబెత్, జకరియా ఎలిజబెత్ అనే ఇద్దరు భార్యావర్తులు కూడా దేవుని దృష్టిలో చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలతో బ్రతుకుతున్నవారని లేఖనం సెలవిచ్చింది. మనం లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, వీరిద్దరూ, ఎవరిద్దరు అంటే జకరియా మరియు ఎలిజబెత్ అనే వారిద్దరూ కూడా, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అంటే వీరిలో ఏ లోపం కనబడటం లేదు. దేవుడు చూస్తున్నప్పుడు వారు నీతిమంతులుగా ఉన్నారు. దేవుని ఆజ్ఞల విషయంలో, ఆయన నియమాల విషయంలో వారు జాగ్రత్తగా నడుచుకొనుచు దేవుని చిత్తానుసారంగానే బ్రతుకుతున్నారు. బట్ అలా బ్రతుకుతున్నప్పుడు వారికి ఎందుకు కొరత రావాలి? వారు అలా ఉంటున్నప్పుడు ఎందుకు వారికి అవసరత? ఎందుకు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, గమనించని పిల్లరా, కొన్నిసార్లు మనం దేవునిలో భక్తిగా కొనసాగుతున్నప్పటికీ కూడా, ఆయన కృపలో వర్ధిల్లుతున్నప్పటికీ కూడా, మనం చేయగలిగిన ప్రతి పని దేవుని కోసం చేస్తున్నప్పుడు కూడా, కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, ప్రతికూల వాతావరణాలు మన జీవితంలో రావచ్చు. చాలాసార్లు అడుగుతుంటారు, వై బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ గుడ్ పీపుల్? మంచివాళ్ళకి ఎందుకండి కష్టాలు వస్తున్నాయి? మంచివారికి ఎందుకండి దుఃఖం ఉంది? మంచివాళ్ళకి ఎందుకండి నిట్టూర్పు ఉంది?
వారు నాకు తెలిసి ఏ పాపము చేయట్లేదు, చాలా మంచివాళ్ళు అండి, ఎందుకండి వారికి కష్టాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం భక్తితో ఉన్నంత మాత్రాన, విశ్వాసంతో ఉన్నంత మాత్రాన కొన్నిసార్లు కొన్ని రకాలైన పరీక్షలు, సవాళ్ళు, లేకపోతే ఇబ్బందులు తప్పించుకుంటామని కాదు. నేను అప్పుడప్పుడు చాలా కొటేషన్స్ రాస్తూ ఉంటాను. అందులో ఒక కొటేషన్ ఏంటంటే, క్రైస్తవుడు దేవునిలో ఆనందించగలుగుతున్నాడంటే అతనికి కష్టాలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు, వాటిల్లో కూడా ధైర్యంగా నిలబడగలిగే ధైర్యాన్ని, స్ఫూర్తిని ప్రభువు నుండి ప్రతిక్షణము పొందుకుంటున్నాడు గనుక కష్టాల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల వాతావరణంలో కూడా క్రైస్తవుడు సంతోషించగలడు, ధైర్యంగా ఉండగలడు. విక్టరీ అంటే ఇట్స్ నాట్ ది యాబ్సెన్స్ ఆఫ్ సఫరింగ్. విక్టోరియస్ లైఫ్ మీన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సఫరింగ్. విజయం అంటే కష్టాలు లేకపోవడం కాదు, ఇబ్బందులు లేకపోవడం కాదు, సవాళ్ళు అనేవి లేకపోవడం కాదు. ఇబ్బంది అనేది కొన్నిసార్లు మన జీవితంలోకి వస్తున్నప్పుడు, ప్రతికూల వాతావరణాలు మన జీవితంలోకి వస్తున్నప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, దేవుని సన్నిధి మనతో ఉందా లేదా, ఆయన కృప మనకు తోడుగా ఉందా లేదా అనే పరిశీలన చేసుకోవాలి. విక్టరీ ఈజ్ నాట్ ది యాబ్సెన్స్ ఆఫ్ సఫరింగ్ ఆర్ అఫ్లిక్షన్. విక్టోరియస్ లైఫ్ ఈజ్ సంథింగ్ ఈజ్ టు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ అస్. దేవుని సన్నిధి, ఆయన కృప, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉండడం, ఇది విజయానికి సూచన. ఎలిజబెత్ మరియు జకరియాలు భక్తిపరులే, వారు నీతిమంతులే, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారట. కొంతమంది మనుషుల దృష్టిలో నీతిమంతులుగా ఉండడానికి అనేకమైన ప్రయత్నాలు చేశారు. వాస్తవానికి మొదటి శతాబ్ద కాలంలో ఈ సంఘటన జరిగే సమయానికి లీగలిజం చాలా భయంకరంగా డెవలప్ అయిపోయింది. లీగలిజం అంటే తాము చేసే మంచి కార్యాలను బట్టి, నీతి కార్యాలను బట్టి తాము నీతిమంతులుగా తీర్చబడగలము అని తమను తాము సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేసిన కాలం అది. శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో, మతాధికారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ లీగలిజంతో అతి తీవ్రంగా బంధించబడి ఉన్నారు. అలాంటి సందర్భంలో వీరిద్దరూ కూడా మనుషుల దృష్టిలో కాదటి నీతిమంతులు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. దట్స్ ద పాయింట్ టు బి నోటెడ్. మనందరం కూడా గమనించాల్సిన విషయం, దేవుని దృష్టికి నీ భక్తి దేవుని దృష్టికి చేరగలిగితే, నీ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండగలిగితే, నీవు బ్రతుకుతున్న బ్రతుకు, నీవు చేస్తున్న భక్తి, నీవు చేస్తున్న ప్రార్థన, నీ యథార్థమైన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండగలిగితే, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఏ సమయంలోనైనా దేవుడు నీకు ఆ సాధారణ మేలు అద్భుతాన్ని అనిచేయగలడు. డోంట్ వరీ అబౌట్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు బట్టి కృంగిపోవద్దు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా తన సమయంలో నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎలిజబెత్ మరియు జకరియాస్ వీళ్ళిద్దరూ కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతికారు. ఆయన దృష్టిలో ఆశీర్వాద దంపతులుగా, ఆధ్యాత్మిక విలువలతో నింపబడిన వారికి ఉన్నారు. అయినప్పటికీ వారి జీవితంలో కొరత ఉంది. ప్రార్థన చేస్తున్నారు, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. అలాంటి సందర్భంలో దేవుని దూత మాట్లాడుతుంది, నీ ప్రార్థన వినబడింది. ఈరోజు నీవు కూడా ఏ విషయం కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, అనేక సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, రోజులు కావచ్చు, లేదా నిమిషాలు కావచ్చు, లేదా ఈ క్షణంలోనే ఏదైనా ఒక ప్రార్థన అవసరం నీ జీవితంలో ఉంటే, ఐఎమ్ టెలింగ్ యూ ఎస్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యువర్ ప్రేయర్ హ్యాస్ బీన్ హర్డ్. నీ ప్రార్థన వినబడింది, దేవుడు విన్నాడు. ఆయన వినకుండా ఉండడానికి చెవిటివాడు కాదు ఆయన. చెవులిచ్చినవాడు వినకుండునా, కళ్ళిచ్చినవాడు చూడకుండునా, బైబిల్ సెలవిస్తున్న మాట ఇది. నీ దేవుడు నిన్ను సృష్టించినవాడు, తన రూపంలో నిన్ను కలుగు చేసిన దేవుడు, తన మహిమతో నన్ను నింపాలని ప్రతి క్షణము ఆశిస్తున్నవాడు దేవుడు, నీ ప్రార్థనలకు జవాబుదాయి చేస్తాడు. ఒక దావిజనుడు ఒక మంచి మాట చెప్పాడు, అది నాకు చాలా ఇష్టం. ఏంటంటే, మన దేవుడు రాతితో చేయబడినవాడు కాదు అన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలిగిన గాక. అవర్ గాడ్ ఈజ్ నాట్ మేడ్ విత్ ఎ స్టోన్. మన దేవుడు రాతితో చేయబడినవాడు కాదు. రాతికి ఫీలింగ్స్ ఉండవు, రాయికి ఫీలింగ్స్ ఉండవు, భావోద్రేకాలు ఉండవు. రాతికి ఇతరులు అర్థం చేసుకునే మనసు ఉండదు. కానీ మన దేవుడు హృదయం కలిగినవాడు, హృదయం కలిగినవాడు. హీ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, హీ కెన్ అండర్స్టాండ్ యువర్ సఫరింగ్, హీ కెన్ సీ యువర్ అఫ్లిక్షన్. నీ ప్రార్థన ఆయన వింటాడు, నీ స్థితిని ఆయన చూస్తాడు, నీ పరిస్థితులను గమనిస్తున్నాడు. ఆయన అలా చేయకుండా ఉండడానికి కఠినుడు కాదు ఆయన, కఠినమైన పాషాణమైన హృదయం కలిగిన వాడు కాదు ఆయన. వెన్ గాడ్స్ పీపుల్ ప్రే, గాడ్స్ హార్ట్ షల్ బి మూవ్డ్. దేవుని ప్రజలు ప్రార్థించినప్పుడు, దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకుని కన్నీరు కార్చినప్పుడు, దేవుని హృదయం
కదల్చబడుతుందట. ఆయన రాయి కాదు, ఆయన ఒక రాతి బండ కాదు, ఆయన హృదయం రాతితో చేయబడింది కాదు. దేవుని హృదయం స్పందించే హృదయం. హల్లెలూయా. దేవుని హృదయం మనల్ని అర్థం చేసుకునే హృదయం. అందును బట్టే నీ ప్రార్థన వినబడింది. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.